తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. 24 గంటలలో 2574 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో 140,969 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల సంఖ్య 886కు చేరింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. 24 గంటలలో 2574 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో 140,969 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక మృతుల సంఖ్య కూడా 886 మందికి చేరింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని. రంజిత్, తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుందని చెప్పాలి. ప్రతి రోజు కూడా తాజాగా మీడియా బులెటిన్ కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో కేవలం తెలంగాణలోనే 2574 కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఓవరాల్ గా ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా మొదటి నుండి చూసుకున్నట్టయితే 140,969కి కూడా కరోనా బాధితుల సంఖ్య చేరుకుందని రాష్ట్ర వైద్య శాఖ కూడా చెప్పుకుంటూ వస్తుంది. అయితే వైద్య శాఖ కూడా చెప్పుకుంటూ వస్తుంది, కేసులు పెరిగిన నేపథ్యంలో ఇతర రాష్ట్ర పోలిస్తే తెలంగాణలో మరణాల ఉంది. అదేవిధంగా కోలుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది అని చెప్పుకుంటూ వస్తుంది. కేవలం గడిచిన 24 గంటల్లోనే ఈ కరోనా మహమ్మారి నుండి 2,927 మంది కోలుకొని తమ తమ ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయారని వైద్య శాఖ వెల్లడించింది. అంటే ఇప్పటి వరకు ఓవరాల్ గా 107,000 మంది కోలుకొని తమ తమ ప్రాంతాలకు వెళ్లారు. కేవలం 32,553 మంది మాత్రమే ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని చెప్పుకుంటూ వచ్చింది. అయితే మరణాల సంఖ్య చూసుకున్నట్టయితే కేవలం తెలంగాణ వ్యాప్తంగా ఒక్క రోజే కరోనా మహమ్మారికి 9 మంది మరణించారు. ఓవరాల్గా ఇప్పటి వరకు మరణాల సంఖ్య చూసుకున్నట్టయితే 886కి కూడా చేరుకుంది. కొంతమంది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండి ఈ కరోనా ఎవరికైతే సోకుతుందో వారు ఇంట్లోనే చికిత్స పొందడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారు చూసుకున్నట్టయితే 25,449 మంది కూడా ఉన్నారు. ఒకసారి జిల్లాల వారీగా కూడా చూద్దాము. జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసి పరిధిలో 325, అదేవిధంగా ఖమ్మంలో వచ్చేసి 128, కరీంనగర్లో వచ్చేసి 144, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో వచ్చేసి 185, అదేవిధంగా నల్గొండలో వచ్చేసి 158, రంగారెడ్డిలో వచ్చేసి 197, సూర్యాపేటలో వచ్చేసి 102, అదేవిధంగా వరంగల్ అర్బన్లో వచ్చేసి 117. ఇలా కొన్ని కొన్ని జిల్లాలలో దాదాపు 6 నుండి 7 జిల్లాలలో కూడా 100 పైకిలకు కేసులు నమోదవుతున్నాయి. ఇదివరకు కేవలం జిహెచ్ఎంసి పరిధిలోనే భారీగా కేసులు నమోదయ్యేవి, కానీ రాను రాను జిహెచ్ఎంసిలో తగ్గుముఖం పట్టి జిల్లాలలో కూడా పెరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వైద్య శాఖ కావచ్చు ఒకటే చెప్తున్నారు, ఇదివరకు జిహెచ్ఎంసి పరిధిలోనే భారీగా టెస్టులు శాంపిల్స్ తీసుకొని టెస్టులు చేసేవారు, కానీ ఇప్పుడు జిల్లాలలో కూడా మేము పెంచాము, జిల్లాలలో కూడా ఈ ఏర్పాటు చేసి టెస్టింగ్ సంబంధించినవి శాంపిల్స్ తీసుకోవడానికి అధికారుల పర్యవేక్షణలో ఇలాంటివి ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా కేసులు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకుంటూ వస్తుంది రంజిత్. రైట్, థ్యాంక్ యూ ఉజ్జయిని.